ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 18వ పాట వచనం విడిచి వచనం పాడుకుందాం. చివరి వచనం పాడినప్పుడు అందరం లేచి నిల్చుందాం. వచనం విడిచి వచనం పాడుకుందాం. 5వ వచనం పాడుతున్నప్పుడు అందరం లేచి నిల్చుందాం. కూడికొనియున్నాము సంఘ ప్రభు, కూడికొనియున్నాము తోడనుండెదనముచు దోచు దోడదగుని పద సన్నిధి కొనియున్నాము సంఘ ప్రభు, కూడి కొనియున్నాము యచటన ప్రియ భక్తులెలమి గుడియున్న నచటికి నేతింతు నని పల్కితి విచటనుండు మము వీక్షించి కృప చేత నిపుడు దీవించు మీ యేసు క్రీస్తు నాథ కూడికొనియున్నాము సంఘ ప్రభు, కూడికొనియున్నాము నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందు పరత గల్గి అరులకు శుభములు నిరతంబు జయగ నిరత మాకు సాగుము దేవుని ప్రియతనయ కూడికొనియున్నాము సంఘ ప్రభు, కూడికొనియున్నాము అమలుడ నను నను కరించోడనుచు నాని అతి చీనాడ వాత్మాజులకు నమల మార్గమునందు నరు గంగమాకీవు విమాలాత్మాదయ సేయు వేగంబు మా తండ్రి కూడికొనియున్నాము సంఘ ప్రభు, కూడికొనియున్నాము. ఆరాధన క్రమంలో నుండి 17వ పుటలో ప్రారంభమవుతున్న ఆరాధన క్రమం, 17వ పుటలో ప్రారంభమవుతున్న ఆరాధన క్రమం, దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవునిండి ప్రభు అయిన యేసుక్రీస్తుండి కృపా సమాధానములు మన అందరికీ కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిని మనం ఉత్సహించి సంతోషించదాము. ఓ ప్రభువ, మా పెదవులు తెరుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికిని కుమారికిని పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదియందును ఇప్పుడు ఎల్లప్పుడు ఉండునట్లు యుగములకు కలుగునుగాక. ఆమేన్. అందరం కలిసి ఈ ప్రార్థన చేద్దాం. తండ్రి అని దేవ, నీ శక్తి వలను జ్ఞానం వలను సమస్తం సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునికి ఇచ్చుట వల్ల లోకముని ఎంతో ప్రేమించున్నావని రుజువుపరిచినందుకు నేను స్తుతించుచున్నాం. కుమారుడైన మా దేవ, మా అపరాధ నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములు మా వల్ల చేయబడినదులకై నేను స్తుతించుచున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవ, సత్యమంటులు నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నేను స్తుతించుచున్నాం.
తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. పాపము తప్పుకోలేని వాక్యములు. నేను లేచి నా తండ్రి ఎదుటికి వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటన పాపము చేసి తిని ఇక మీద నీకు మన అనిపించుకుంటూ యోగ్యుడను కాను, మనము పాపం లేని వారిని చెప్పని మనం మనమే మోసపుచ్చుకుందాము. మరి మనలో సత్యం ఉండదు. మన పాపను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడుగా చేయి. మనమందరం కూర్చొని లేదా మోకరించి మౌనముగా ఉండి మనం పరీక్షించుకుందాం. సర్వశక్తి దేవుడట మన పాపమును వినయముతో ఒప్పుకుందాం. సర్వశక్తి మిక్కిలిన తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగి తిమి, మా హృదయముల ఆలోచనలు ఆశ మిక్కిలు అనుసరించి తిమి, నీ పరిశుద్ధమైన ఆజ్ఞను మీరు తిమి, మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి తిమి. మాలో క్షేమం ఏలియం లేదు, ఆయన మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా పాపిడితులు మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదం ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరి మిక్కిలి కనగమ్మ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి శుభ్రతలతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమెన్. సర్వశ్రీ కనకమ్మ దేవుడు మన సమస్త పాపం క్షమించి బాటి నుండి మనం విడుదల చేసి మనం నడుతూ దిద్దుకొని తగిన సమయం తీసి పరిశుద్ధాత్మక కృపయు ఆదరణ మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. మనమందరం కూర్చునుడుగా నేటి దినములకు ఏర్పాటు చేసిన బైబిల్ పాఠములు చదివి వినిపించబడును. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి రాజుల గ్రంథము 3:16 నుంచి 28 వరకు వ్రాయబడిన దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. మొదటి రాజుల గ్రంథము 3:16 నుంచి ప్రారంభం. తర్వాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేశాను, నా ఏలినవాడా, చిత్తగించుము, నేనును ఈ స్త్రీయు ఒక ఇంటిలో నివసించుతున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని, నేను కనిన 3వ దినమున ఇడియు పిల్లను కనిను, మేమిద్దరము కూడా ఉన్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవ్వరూ లేరు, అయితే రాత్రి ఎందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను, కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైనా నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డని తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచాను, ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలివ్వ చూడగా అది చచ్చినదాయను, తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని, అంతలో 2వ స్త్రీ అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారంగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, 2వది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉండు బిడ్డను చేసి సగం దీనికిని సగము దానికిని చెరి సగము ఇవ్వవలసినదని ఆజ్ఞ ఇచ్చాను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఎల్లవాడ, బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ 2వ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగం చేయమనెను. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక
మొదటి దానికి ఈడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇస్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానం నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. ఇంతటితో దేవుని యొక్క వాక్యం సరి. సువార్త పాఠం. సువార్త పాఠము చదివినప్పుడు సంఘమంతా లేచి నిల్చుండవాలని మనకి. ఈ నేటి పరిశుద్ధ ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యం చదవగా విందుము. తములో నీకి పుడే ఆత్మానడుపు. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 21వ వచన ప్రారంభము. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచిన వారిని నిన్ను స్తుతించున్నాము. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరుగుడని చెప్పెను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూస్తున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి కూర్చుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 474వ పాట వచనం ఇచ్చి వచనం పాడుకుందాం. యేసుని కొరకైల జీవించెద భాసురముగనేనను దినము. యేసుని కొరకైల జీవించెద భాసురముగనేనను దినము. దోషములన్నియు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేచునుగా. యేసుని కొరకైల జీవించెద భాసురముగనేనను దినము. నాశనకరమగు గుంటల నుండియు మోసకరంబగుయు బినుండి నాశజనిలపై కేతెను నన్ను పిశాచి పదంబున తొలగించను. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనేనను దినము. అలయక సోలయక సాగి పోదును వెలయగన ప్రభు మార్గములం కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిండించిన ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనేనను దినము. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గోపమయున్నవి ప్రభునందు.
అద్భుతముగా ప్రభువల్లియు నొసగి దీదును నా బ్రతుకంతటిని యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనేనను దినము ప్రభు నందనందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే దీక్షును ఇలన చింతలు అభయముతో స్తుతింతు ప్రభు యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనేనను దినము యౌవన జనమ ఇది సమయము యేసుని చాటను రండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గం ప్రచురింప యేసుని కొరకై ఇలా జీవించెద భాసుర ముగనే మనని కాపాడుతున్న దేవాది దేవునికి వందనములు. ఈనాడు ప్రార్థన టీవీ ద్వారా ఆరాధన క్రమాంశించుటకు అవకాశం ఇచ్చినటువంటి వారు, స్పాన్సర్ చేసినటువంటి వారు శ్రీమతి అండ్ శ్రీ ఏ ప్రభుదాస్ ఎస్ఐఎఫ్ పోల్స్ వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. కాబట్టి సహకరిస్తున్న ప్రార్థన టీ వారికి, మన సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. స్పాన్సర్ చేసినటువంటి ప్రభుదాస్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకనగా ఈ ప్రార్థన టీవీ ద్వారా ఎందరెందరూ దేవుని వాక్యం వినే మహాభాగ్యం, ఆరాధించే భాగ్యం దేవుడు కల్పించిన అవకాశం. కాబట్టి మరొకసారి స్పాన్సర్ చేసిన వారిని, మన పాస్టర్ కమిటీకి, అందరికి కూడా దేవుని యొక్క దీవెనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం దక్షిణ సంఘం పంచాంగం ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి అంశాలు మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఈనాడు కూడా ధ్యానం చేయవలసిన అంశం ఏమిటనగా, పెంతకొస్తు తర్వాత రెండవ ఆదివారం పైనుండి వచ్చు జ్ఞానము అనేటువంటి అంశం. మరి దీనికంటే ముందుగా మనం ఒకసారి మనకిచ్చిన ప్రశస్తమైన సమయం, దేవాది దేవుడు మనల్ని కాపాడుతున్న సమయాన్ని బట్టి ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం ధ్యానం కొంచెం ముందుగా ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీ కార్యముల ఆశ్చర్యములు ప్రత్యేకంగా మా ప్రభు పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఉన్నారు, వారిని వారి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అదేవిధముగా వివాహ మహోత్సవం జరుపుకొని మా ప్రభు మీకు వందనాలు చెల్లించిన బిడ్డలు ఉన్నారు, వారి వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. ప్రత్యేకంగా కోవిడ్-19తో మా ప్రభు బాధపడి మీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, అందులో ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణం ఎత్తినేమి ఆయా సమయంలో మా ప్రభు శుభ్రపరచడానికి మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డ సురేంద్ర గారిని కూడా మీరు పిలుచుకున్నారు తండ్రి. ఆయన ఆత్మ నిత్య విశ్రాంతి దయచేయండి, వారి కుటుంబానికి ఆదరణ దయచేయండి తండ్రి. సంఘములో కూడా మా ప్రభు మీరు పిలుచుకున్నారు, వారందరి కుటుంబాలకు ఆదరణ, పిలుచుకున్న వారికి నిత్య విశ్రాంతి దయచేయండి. అదేవిధంగా మా ప్రభు ఈనాటి వరకు తమ ప్రియులను ఆత్మీయులు కోల్పోయి ఇంకా కోలుకోలేని బిడ్డలందరూ ఉన్నారు తన ఎందరో ఉన్నారు, వారిని కూడా దర్శించి
వారికి ఒక నమ్మకాన్ని కలిగజేసి ఒక నిరీక్షణలో మా వారిని చూస్తాం, ప్రభుని చూస్తాం. ఆ రోజు కొరకు ప్రార్థించని ధన్యత వారందరికీ కూడా మరొకసారి జ్ఞాపకం చేయండి దేవ. ఈనాడు మా ప్రభు ఎందరెందరూ ఆక్సిజన్ దొరకక బాధపడుతున్నటువంటి సమయాన సహాయం దయచేయండి. ఎందరెందరూ వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వారు, ఐసీయూలో ఉన్నటువంటి వారిని దర్శించండి తండ్రి. మా ప్రభు ఈ COVID-19 అది విస్తరించకుండా మా ప్రభు నియంత్రణ కోసం యంత్రాంగం అంతా ప్రతి ఒక్కరూ కూడా పారిశుద్ధమైతేని, పోలీసు యంత్రాంగం, వైద్యమైతేని, మరి అందరినీ కూడా మా ప్రభు మీ అధీనంలో ఉంచుకొని వారందరికీ కావాల్సిన మీ ఆరోగ్య బలమును శక్తిని దయచేయండి, వారందరినీ కాపాడండి. మరొకసారి మా ప్రభు మా రక్షక ఆరాధనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో కానీ అక్కడంతా మా ప్రభు ఆరాధన లేవు కానీ ఇలాగ మా ప్రభు వర్చువల్ ద్వారా ఆరాధన జరుపుతున్న వారందరినీ కూడా దీవించండి. ఇళ్ళ దగ్గర ఉండి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. మరి సమయంలో మా ప్రభు మా రక్షక ఎందరెందరూ దైవజనులు మా ప్రభువ మరి మీ కొరకు శ్రమ పడుతున్నారు, వారి కొరకు ప్రార్థించేవారు, వారికి ఆర్థిక సహాయం చేసేవారు, వారందరిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరొకసారి మా ప్రభువ మా రక్షక ఆయా స్థితుల్లో ఆయా రైతులు ఉన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చూసుకోండి. పదవిలో ఉన్నవారు, పదవి రమణ చేసిన వారు, అలాగే మా ప్రభు మరి ఉద్యోగులు, నిరుద్యోగులని, అదేవిధముగా వైవాహ స్థితిలో ఉన్నవారిని, ఇంక ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నారో వారందరిని జ్ఞాపకం చేసుకుని అందరికీ కావలసినటువంటి మీ ఆదరణ నింపండి దేవ. మరొకసారి మేమందరం ప్రార్థన చేస్తున్నాం, అందరి మా మట్టి కాకుండా క్రైస్తవులోకమే కాకుండా అన్ని మతాల వారు వారి దైవనామ స్మరణలు ఉంటూ COVID-19 నియంత్రింపబడాలని చేస్తున్నటువంటి ప్రతి మొక్కుబడులను స్వీకరించి మా ప్రభు త్వరలో కరోనాను దూరపరచు మా ప్రభు. యథావిధి స్థితిని మా అందరికి దయచేసి అందరం కలిసి ఆలోచించే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభు ఈ సమయంలో మేము ఆరాధిస్తున్నటువంటి ఆరాధనలు మీరిచ్చినటువంటి ప్రత్యేకమైన సమయంలో మా ప్రభు వాక్యం ధ్యానం చేస్తున్నాం. మేమైతే అశక్తులం తండ్రి, వాక్య ధ్యానంలో మా ప్రభు మీరు తోడుగా ఉండి ఆ ధ్యానవంతుడిలో మా ప్రభు ప్రారంభ అంతం వరకు మీరు తోడుగా ఉండి ఈ సాతాన శక్తులు మేము ప్రబలకుండా తండ్రి వాక్యం ధ్యానించటానికి గ్రహించటానికి మీ సహాయమును మాకు అందించమని మా ప్రభువును ప్రేరేపించు ద్వారా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభువుని ఏసునామని అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను. మరి సమయంలో మనకిచ్చినటువంటి అంశం పెంతకొస్తు తర్వాత రెండవ ఆదివారం పైనుండవచ్చు జ్ఞానము అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాస్తవంగా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దైవ జ్ఞానంతో నింపబడి ఆ దైవ జ్ఞానముతోనే మరి 40 మంది ప్రవక్తలు అనుకుందాం, రాజులు అనుకుందాం, దేవుడి సంకల్పం చేత ఈ 40 మంది కూడా దేవ జ్ఞానముతో వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం. అందును బట్టి ఈనాడు దైవ జ్ఞాన కళాశాలలు ఉన్నాయి. అందులో బోధిస్తున్నది కేవలం దైవ జ్ఞానము గురించి. కాబట్టి ఆ దైవ జ్ఞానం కూడా మనకు కూడా దేవుడు అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథము చదువుతున్న సమయాన దేవుడిచ్చే జ్ఞానం ద్వారా ప్రతి ఒక్కరిని ఏదో ఒక వాగ్దానంతో బలపరుస్తున్నారు అని మాత్రం మనం మర్చిపోకూడదు. ఈనాడు దేవుడు ఒకవేళ పిలుచుకున్నారంటే చాలామందిని అది ఆయన చిత్తం, మనం ఏం చేయాలి. ఒకవేళ ఆయనకు అవసరం ఉందని పిలుచుకున్నారేమి అది ఆయన చిత్తం. ఒకవేళ ఉన్నామంటే ఆయనకు మనకు మనం ఆయన స్తుతించడానికి అవసరం కాబట్టి మనం ఉంచారేమో అనేటువంటి సత్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు కూడా దైవ ధ్యానములు ఉంటూ మన కొరకే కాకుండా మన కుటుంబాల కొరకే కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేయాలనేటువంటి విషయం. మరొకసారి వెనకటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పెంతకొస్తు తర్వాత మొదటి ఆదివారము అనగా పోయినటువంటి ఆదివార త్రిత్వ దేవుని ఆరాధన గురించి అందరం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకనగా ఈనాడు అంటే పరిస్థితులు త్రిమూర్తులు త్రిత్వము ఒకటేనా అన్నటువంటి వాదోపవాదాలు కలిగినప్పుడు అనేది త్రిత్వం అన్నటువంటిది త్రిమూర్తులు కాదు త్రియేక దేవుడు అని మన పోయిన వారు జ్ఞాపకం చేసుకున్నాం. అందులో కొద్ది మాట కొద్ది నిమిషాలు ఆలోచన చేస్తే
మోషే వ్రాసినటువంటి ఆయన కీర్తన 91 రెండవ వచనములు దేవుని గురించి తెలియజేస్తూ పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగములకు నీవే దేవుడవు అన్నటువంటి మాట రాశారు. దీని ఆధారంగా చేసుకొని దేవశాస్త్రజ్ఞులు ఆ మాట ఆధారంగా చేసుకొని ఎందరెందరో వివిధ రీతిలుగా వారు కూడా పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేసి కూడా రాసినటువంటి వారు. అందులో ఫ్రెడరిక్ ఫేబర్ అన్నటువంటి దైవజ్ఞుడు ఏమని అంటాడంటే, అవును మోషే రాసిన దాని ప్రకారంగా ఆయన కాలాతీతుడు, విశ్వాసతీతుడు, త్రియేకుడు, ఏకమైన మహిమానుతుల త్రియేక దేవుడు, దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు, సదాకాలం ఒక్కడే ఉన్నట్టు త్రియేక దేవుడు, నిత్యం ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, పరిపూర్ణుడు, ఆయనకు ఆది అంతం లేనటువంటి దేవుడు అని ఈ మహానుభావుడు రాశారు. అదేవిధంగా అబ్రహాం కూడా ఒక మాట చెప్పారు. ఆదికాండం 21:33 వచనములో దేవుడిని ఆరాధిస్తూ నా దేవుడు నిత్యం ఉన్నటువంటి దేవుడు అంటే దేవునికి ఒక ప్రత్యేకత ఏర్పాటు చేశారు. త్రిత్వంలో కూడా దేవుడు, కుమారుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, పిత, పుత్ర, శుద్ధాత్మ అన్నటువంటి మాట మనం చూస్తున్నటువంటి మా పవిత్రాత్మ అన్నటువంటి మాట క్యాథలిక్ వారు వాడుతారు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం 23:20 వచ్చిన ఆయన శాశ్వతమైన దేవుడుగా ఉన్నటువంటి దేవుడు అని మోషే తెలియజేశారు. ఇక్కడ కూడా హబక్కూ ప్రవక్త ఒక మంచి మాట అంటే 1:2-3:6 ఆది నుంచి ఉన్నటువంటి వాడు అని ప్రవక్త చెప్పినటువంటి మాట. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు తెలియని సత్యం ఏమిటంటే, మరి 16:26 అయితేనేమి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17 అయితేనేమి, పౌలు ఆయన అన్నటువంటి ఆయన నిత్యం ఉన్నటువంటి దేవుడు అన్నటువంటి మాట. మరి సువార్తలోకి వచ్చినప్పుడు చూస్తే ప్రభు అయిన యేసు స్వామి అన్నటువంటి మాట ఏమిటనగా 10:10 యోహాను సువార్త 17:17 తండ్రి చిత్తము నెరవేర్చడానికే ప్రభు లోకానికి వచ్చారు అన్నటువంటి మాట. మరి అంత మొన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం, మరి యోహాను సువార్త 14:11 అయ్యా మరి పిల్లిపాడి గారు మాకు తండ్రిని కనపరచున్నప్పుడు తండ్రిని చూచినవాడు నన్ను, నన్ను చూచినవాడు తండ్రిని చూచినవాడే అన్నటువంటి మాట. అక్కడ దేవుడు, మరి అక్కడ మనం కుమారుడిగా అక్కడ కూడా మనం చూస్తున్నటువంటి మాట. అదేవిధంగా 14:20 యోహాను సువార్తలో ఆదరణకర్త, అది కూడా తండ్రి నుంచి వచ్చింది, దయచేసి గమనించాలి. తండ్రి నుండి కుమారుడు, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి అందకుడు ఏమిటనగా స్వామిలో ఉన్నట్టు దేవుళ్ళు ఉన్నటువంటి ఈ ముగ్గురు, అది ముగ్గురు మాత్రం కాదు కానీ వివిధంగా దేవుని యొక్క ఆత్మరూపిక కలిగినటువంటి వీరు దేవుని వాక్యం ద్వారా వారు త్రిమూర్తులు కాదు త్రియేక దేవుడుగా వారు తెలియజేశారు. ఆ యోహాను సువార్త 16:17 చూస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటగా, మరి నేను తండ్రిని వేడుకొందును, తండ్రి నేను ఒకటే ఉన్నాము, తండ్రి నేను వేడుకుంటే ఆదరణకర్త మీ దగ్గరకు వస్తారు అన్నటువంటి మాట ఇక్కడ మనం ఆలోచించవచ్చు. అందుని బట్టి ఇలాంటి ఈ త్రిమూర్తులను దుర్బోధలకు మన దుర్బోధలకు లోను కాకుండా త్రియేక దేవుడిగా జ్ఞాపకం చేసుకుంటూ మనం అనుకున్నాం. క్రీస్తు శక 325 నైసియా సభలో ఒక తీర్మానం చేశారు. అందులో ఆ నైసియా సభలో మనం కూడా అనుకున్నాం, నైసియా విశ్వాస సూత్రం మనకు ఏర్పాటు చేయబడి దయచేసి గమనించాలి. ఎందుకనగా ఆ నైసియా తీర్మాన సభలో తీర్మానం చేసినటువంటిది ఏమిటంటే, మనం ఇందాక మనం కూడా చూస్తాం ఎన్నోసార్లు మనం వల్లిస్తున్నాం, అదేమిటనగా ఏక దేవుని నమ్ముచున్నాను, అద్వితీయ ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను, ఈయన తండ్రి నుండి కలిగిన వాడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడునై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నా. ఇది మనము ఈ నైసియా విశ్వాస సూత్రం ఒక్కటే అన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈనాటి వరకు కూడా మనకు అది ఆ విశ్వాస సూత్రం మనం చెప్తూనే ఉన్నాం. అంతదాకా యేసుస్వామి గురించి చెప్పినటువంటి మాట కూడా అదే. ఆయన ఆరోహణానికి కంటే ముందుగా ఆయన అన్నటువంటి మాట మత్తయి సువార్త 19 మరి ఏమిటనగా, మరి గొప్ప కమిషన్ ఇచ్చారు, అదేమిటనగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తూ మరి ఏమిటనగా తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామన వారికి బాప్తిస్మియండి. కాబట్టి త్రియేక దేవుడు ఒకరు అన్నటువంటి మాట ఇది కొంచెం మనకు జ్ఞాపకం చేసుకుంటాం. పోయిన అంశం కూడా కొన్ని రాష్ట్ర 2:13-14 ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడుగా ఉండునుగాక అన్నటువంటి మాట. కాబట్టి తండ్రి శిష్యులో పనిచేయుచున్నాడని ఆది కాండంలో కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి. అదేవిధంగా కుమారుడు కూడా పనిచేస్తున్నాడు,
అదే విధరీతిగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు కాబట్టి యేసుస్వామి కుమారుడిగా భూలోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు మరణించాడు అని అక్కడ మనం చూస్తున్నటువంటి మాట కాబట్టి ఆయన ఎందుకు వచ్చారంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు దైవ చిత్తం నెరవేర్చడానికి అది యోహాను సువార్త 10:17 చూస్తాం అది యేసు అన్నటువంటి మాట కూడా ఏమిటంటే దేవుని మాటలు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా దేవుని నుండి వచ్చినటువంటివే అన్నటువంటి మాట కూడా స్వామి చెప్పారు కాబట్టి ఆయన ఆజ్ఞను నేను పనిచేస్తున్నాను అన్నటువంటి మాట ఆయన ఆత్మ ద్వారా కూడా అంటే ఏమిటంటే ఇవన్నీ కనుక్కుంటున్నాను అంటే పోయినసారి అంశంలో ఈ రెండు విషయాలు అంటే ముఖ్యంగా త్రిత్వము త్రిమూర్తులు అనే విషయంలో త్రియేక దేవుడిగా మనము జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువును ఆరాధిస్తున్నామన్న సత్యానికి జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మరొకసారి మనం ఆలోచించేస్తే ఒక చివరిగా మనం ఈ అంశంలో చూస్తే తండ్రి చేత మనం ఎన్నుకోబడ్డాము దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి ఎఫెసీ 1:3-6 కుమారు రక్తము చేత మనము కొనబడి ఉన్నాము ఇది రెండవ మరి అదేమిటనగా ఎఫెసీ 1:12 మనం చూస్తాం ఆత్మ చేయ మనం ముద్రింపబడి ఉన్నాము ఇది త్రిత్వంలో మనకున్నటువంటి ధన్యత ఎఫెసీలు రాసిన పత్రిక 1:13-14 మనం చూస్తున్నటువంటి మాట దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి అందును బట్టి యేసుస్వామి కృప దేవుని ప్రేమ పరిశుద్ధ సహవాసం మనందరికి తోడుగా ఉండి ఆయన రాకడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అడ్వాన్స్గా సంచకరువుగా ఇచ్చారు మొన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం వధూవరుల కోసం అడ్వాన్స్గా ఉంగరాలు మార్చుకుంటారు అలాగా దేవుడు అన్నటువంటి మాట దేవాది దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఒక అడ్వాన్స్ సంచకరువుగా ఇచ్చాడు ఎంతవరకు ఆయన మనలో ఉండి ఆదరణకర్త మనలో ఉండి మనతో ఉండి రెండవ రాకడ వరకు మనల్ని అందరినీ కాపాడుతూ ఉండటానికి ఆ దేవాది దేవుడు మరి దేవుడేమో ఆయన సృష్టికర్తగా ఉండడం ప్రభు యేసుస్వామి రక్షణకర్తగా ఉండడం మరి ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఉండి నడిపిస్తున్నట్టుగా మొన్నటి దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం మరి ఈనాటి దినంలో ఒక ధ్యానాంశం ఏమిటంటే పైనుండి వచ్చు జ్ఞానము అన్నటువంటి మాట దయచేసి జ్ఞాప ఈనాటి అంశం జ్ఞానము రెండు విధాలుగా మనందరికీ తెలుసును ఒకటేమి ఈలోక సంబంధమైన జ్ఞానము రెండవది పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఈనాడు మనం పరీక్ష చేసుకున్నప్పుడు పరీక్షించుకోవలసినటువంటి అగత్యత ఏమిటనగా మరి ఎలాంటి జ్ఞానం పొందాం ఈ లోక జ్ఞానంతో జీవిస్తున్నామా లేకుండా దేవుని వాక్యం చదువుతున్నటువంటి మనం దేవుని యొక్క మరి ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి మనం మరి దేవుడిచ్చిన పై జ్ఞానాన్ని మనం పొందుతున్నామన్నటువంటి జ్ఞాపకం చేసుకోవటానికి ఈ అంశం ఇచ్చారేమో అని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మరి మనం ఆలోచన చేసినప్పుడు పైనుండి వచ్చేటువంటి జ్ఞానం అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో తప్పకుండా దేవుడు తన మార్గం నడిపింపచేస్తూ దేవుడిచ్చే జ్ఞానము ద్వారా యథార్థమైన జీవితం పవిత్రత కలిగిన జీవితం అదేవిధంగా సత్య జీవితము దేవుని విశ్వాసం జీవితం కలిగినటువంటి వారు పైనుండి వచ్చిన జ్ఞానాన్ని పొందినటువంటి వారు మరి అదేవిధంగా ఈ లోక జ్ఞానం ఏమిటనగా దేవునికి భయపడక ఆరాధించుకోక మరి స్వేచ్ఛ ప్రకారంగా స్వేచ్ఛతో జీవించే జీవిత విధానం వారికి ఇచ్చిన ఈ లోక జ్ఞానం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడిచ్చిన జ్ఞానమైతే చెడును తొలగిస్తుంది దేవుని తిరిగి దేవుని వాక్యం ధ్యానించే ధన్యత ఉన్నట్టు మనం చూస్తాం అందుకనే సామెత గ్రంథం 3:14 వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము పొందుట మేలు దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి ఈ జ్ఞానము గురించి సామెత గ్రంథంలో చూస్తాం ప్రసంగి గ్రంథంలో కూడా చూస్తాం అప్పుడప్పుడు మనం చదువుకుంటూ ఉండాలి ఎందుకనగా మరి జ్ఞానము మరి అదంతా కూడా మనం చూస్తే యవనస్తులకు ఎలా ఉండాలి ఏ రీతిని ఎవరెవరు ఎలా ఉండాలనేటువంటివన్నీ కూడా ఆ వివేచన పుట్టించేటువంటి కూడా సామెత గ్రంథంలో కనబడతాయి అదేవిధముగా మరి జ్ఞానము పాండిత్యము వృద్ధి చేసుకునుము వివేకము నీతి సూత్రం సంపాదించమని సామెత గ్రంథం మనం చూస్తాం అంటే మరిముఖ్యం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఈ పైనుండి వచ్చే సమాధానమని రెండింటిలో కూడా మనం చూస్తాం ప్రసంగి గ్రంథకర్తలు కూడా తెలియజేసిందంటే ఏదో సుఖ జీవితం జీవిస్తున్నాం కదా ఇది జ్ఞానం అనుకోవడం కాదు అంటాడు ఆయన అదేవిధంగా మనం చూస్తే ఈ లోకము వ్యవహారం నడుపుతున్నాం కదా ఇదే జ్ఞానం అనుకోకూడదు అన్నటువంటి మాట దేశ పరిపాలకులు ఉన్నారు ఇది జ్ఞానంతో చేస్తున్నాను అని ఇలా అది కూడా కాదు అంటాడు ఇంకా ధనార్జన సంపాదించడము అది కూడా కాదంటాడు నాకు మిత అనుభవం ఉంది కదా అని ఇది కూడా జ్ఞానం కాదన్నటువంటి మాట అందుకని ప్రసంగి గ్రంథకర్త 12:13 ఏమంటున్నాడంటే దయచేసి జ్ఞాపకం చే సమస్తము వ్యర్థమే ఈ లోకంలో మీరు ఎన్ని ఆలోచించి ఏం చేసినా దైవజ్ఞానము లేకుండా ఈ లోక జ్ఞానంతో సమస్తం వ్యర్థమే
అయితే ఏమంటాడంటే ఇదంతా విన్న తర్వాత తేలిన పదార్థం ఇదే దేవునిని భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటి ఇదే విధి ఇదే గూఢమైనటువంటి జ్ఞానము కాబట్టి మనము ప్రతి అంశమును గుర్చి దేవుడు ఒక విమర్శ చేసి ఒక రోజునది దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రతిక్రియ అది మంచిదేనా కానీ చెడ్డదేనా కానీ తీర్పు వస్తున్నటువంటి జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరు జీవించాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మరి జ్ఞానం ఏం చేస్తుందంటే జీవితాన్ని సుఖమయంగా నడిపిస్తుంది ఎందుకనగా దేవుడు నడిపింప చేస్తారన్నటువంటి మీట కాబట్టి జ్ఞానం అనేది జీవితంలో ఉపయోగించుటకు మంచి ప్రవర్తన తెలియజేస్తుంది అన్నటువంటి మాట మనం చూస్తాం కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి దైవ జ్ఞానం మనం పొందాలంటే దేవాది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమే మనం కలిగి ఉండాలని సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి అందుని బట్టి కొలొస్సు రాసిన పత్రిక మనం ఒకసారి చూచినట్లయితే 2వ అధ్యాయం 3వ వచనంలో కొలొస్సు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయి దేవుని దగ్గర ఉన్నాయి బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయనంది మనకు అందుకని మనం ఎప్పుడిందా కూడా పాడుకున్నాం బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతో స్తుతి సుని కొరకై ఇలా జీవించేద వాసురముగనేనను దినము కాబట్టి నిజమైన జ్ఞానం ఎక్కడనగా బుద్ధి విజ్ఞానము సర్వ సంపదలు మనం సృష్టించిన దేవుని దగ్గర ఉన్నాయి ఇది కొలొస్సు పత్రిక పౌలు భక్తుడు రాస్తాడు అదే యోబు కూడా ఒక మంచి మాట అంటారు ఆయన యోబు గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనములు దేవునికి భయపడుట వలన జ్ఞానము వచ్చును హోషా ప్రవక్త అంటాడు 14వ అధ్యాయం 9వ వచనములు ఎవరైతే దేవుని యొక్క సత్యము తెలుసుకుని దేవుని యొక్క జీవితము దేవుడు సత్యదేవుడు తెలుసుకుంటున్నారు ఆ దేవుని సత్యమే వారికి జ్ఞానం ఇస్తుంది అన్నటువంటి మాట రాస్తారు పౌలు భక్తు తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములు దేవుని పరిశుద్ధ లేఖన పఠనము వలన జ్ఞానము వచ్చును అందుకని మన పెద్దలు చెప్తారు బైబిల్ పాఠం చదువుకోండి చదవండి అన్నటువంటి మాట యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 వచనం అక్కడ మనం చూస్తే హృదయములో సహింపనలవి కాని మత్సరము వివాదము సత్యమునకు విరోధముగా మాట్లాడుట ఇది దయ్యముల జ్ఞానము ఇది దయచేసి జ్ఞాపకం చేసుకో పైన వచ్చు జ్ఞానమేమో ఇందాక ఆలోచన చేసాం సమస్తమైన మేలు చేయడం సమస్తంగా ఆయన మీద ఆధారపడడం ప్రతి విషయం కూడా మంచి అనేటువంటి ఆలోచన కాబట్టి ఇది ఏమంటున్నాడంటే మత్సరము వివాదము సత్యమునకు విరోధముగా మాట్లాడుట ఇది దయ్యముల జ్ఞానము మత్సరమున దగ్గర వివాదం ఉంటుంది వివాదము దగ్గర అల్లరి ప్రతి నీచి కార్యములు ఉంటాయి కాబట్టి ఇది భూ సంబంధమైనటువంటి జ్ఞానము అన్నటువంటిది భక్తుడు యోబు యాకోబు తెలియచేసినట్టు మనం చూస్తున్నటువంటి మాట మరి ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఇక్కడ తర్వాత సమాధాన మరి అదేమిటనగా వాస్తవంగా పైన వచ్చే జ్ఞానం సమాధానము కలిగినటువంటిది మధురమైనటువంటి మృదువైనదిగా ఉన్నటువంటిది సులభముగా లోబడినది కనికరమును మంచి ఫలములతో నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణయను లేనిదై ఉన్నది దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి ఇది పైనుండి వచ్చే సమా జ్ఞానానికి ఈ లోకున్న జ్ఞానానికి ఇక్కడ మనకు తెలియజేయబడే అయితే మనము ఒకసారి మనం ఆలోచన చేస్తే సొలొమోను మహారాజు ఆయన బాలుడుగా ఉన్న సమయాన దేవుడు ఆయన రాజు అయ్యా దేవుని దగ్గర వెళ్ళి ఆయన ప్రార్థన చేశారు దేవ నా తండ్రికి ఏ విధంగా తోడుగా ఉన్నావు నీవు నాకును నా పరిపాలన తోడుగా ఉండాలి కాబట్టి ఆయన చేసిన ప్రార్థన మనందరికీ బాగా తెలుసు మరి ఆ ప్రార్థన మనం ఒకసారి జ్ఞాపకం చూసుకున్నట్లయితే ఆ రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నటువంటి మాట కాబట్టి ఆయన ఏం చేశాడంటే దేవుని అడిగింది కేవలం జ్ఞానం
ఎందుకనగా నేను చిన్నవాడను బాల్ జ్ఞానం లేదు కాబట్టి నాకు ప్రసాదించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించిన తర్వాత మనం ఆలోచన చేస్తే దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే నువ్వు శత్రుల భయం మరణము కానీ లేదు శత్రులు జయించాలని కానీ లేకపోతే నాకు ఐశ్వర్యాలు కావాలని కానీ ఇవేం అడగలేదు కాబట్టి దేవుడు అడగనట్టు కూడా ఇస్తూ అన్నటువంటి మాట ఏమిటంటే దయచేసి అక్కడ జ్ఞాపకం చూసుకోవాలి. అది ఏమిటంటే ఏమనుకుంటున్నామంటే మరి నీకున్నటువంటి జ్ఞాన వివేకాలు పూర్వమై వారులు ఎవరికి ఉండవు, రాబోతున్న తరములు కూడా ఉండవు. అదే విధముగా మీకున్నటువంటి ధనధాన్యాదులు మరి రాబోతున్న రాజుల్లో కూడా ఉండదు అన్నటువంటి మాట అక్కడ మనం చూస్తున్నటువంటి మాట. అంతమటికే కాదు దేవాలయం కడుతున్నటువంటి సమయాన దినవృత్తాంతం 2వ అధ్యాయంలో అక్కడ కూడా మనం చూస్తే దేవుడు సొలొమోనుతో మాట్లాడక మనం చూస్తున్నటువంటి మాట. అంటే ఎంతగా దేవుళ్ళు ఉన్నాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందును బట్టి దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం చూస్తే ఆయన 3000 సామెతలు మరి 1005 మరి కీర్తనలు రచించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకిచ్చిన జ్ఞానం లెబానోను ఉన్నటువంటి దేవదార వృక్షం గురించి రాశాడు, గోడలో ఉన్నటువంటి మరి హిస్సపు ఆ మొక్క గురించి చెప్పాడు రాశాడు, మృగములు మరి పక్షులు మరి ప్రాకు జంతువులు జరచ అన్నిటిని గురించి రాసినటువంటి మంచి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు. ఈ జ్ఞానం వల్ల భూ నివాసములు అంటే భూలోకం అందరూ కూడా వచ్చారు ఆయన జ్ఞానం వినటానికి. శబాదేశ ప్రాణి కూడా వచ్చి జ్ఞానం వినడానికి వచ్చేసినటువంటి అలాంటి ఉన్నట్టు జ్ఞానం కలిగినటువంటి ఈ మహానుభావుడు ఇందాక చదివినటువంటి పాఠంలోకి వెళ్తే దేవుడు ఇచ్చిన జ్ఞానం పరీక్షించడం ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. అది ఇందాక చదువుకున్న పాఠం మనం చూసాం రాజుల మొదటి గ్రంథములు 3వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం. ఇద్దరు తల్లులు వచ్చారు, ఇది మనకు తెలిసినటువంటిది. బ్రతికున్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డని వారు వాదులాడుతున్నటువంటి సమయం. కాబట్టి సొలొమోను మహారాజు ఆయన జ్ఞానం ఇక్కడ మనం చూడాలి. ఈ జ్ఞానాన్ని బట్టి కూడా లోకమంతా కూడా వచ్చారట ఆయన చూడడానికి, ఆయన మందరు విశ్వాసం భయపడ్డారట. కాబట్టి అక్కడ మనం చూసినప్పుడు మరి ఈ వీరిద్దరిద్దరు కూడా మరి ఏమిటండి నా బిడ్డ నా బిడ్డ అనే సమయంలో మరి ఏం చేయాలనుకున్నప్పుడు ఈయనకున్న జ్ఞానం ప్రకారం ఏం చేశాడంటే ఆ బిడ్డను తీసుకుని వచ్చేసి 2 ముక్కలు చేయండి సరసగం ఇవ్వండి అని అన్నారు. ఒక ఆమె ఏమిటింది, బా వద్దు ప్రభువా నాకు లేకపోయినా పెళ్ళకపో కానీ పిండవాడిని ఖండించవద్దు ఆమెకి ఏమన్నారు. ఒక ఆమె లేదు లేదు ఖండించండి ఆమెకి నాకు. కాబట్టి దీన్ని బట్టి ఆ జ్ఞానాన్ని బట్టి మరి నిజమైనటువంటి మాతృమూర్తి కలిగినటువంటి తల్లి ఎవరు, మరి ఆ జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానం వల్ల మరి నిజంగా తల్లికి అప్పచెప్పినట్టుగా మనం చూసిందాక చదివినటువంటి పాఠం మనం చూస్తున్నటువంటి మాట. అది రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం దగ్గర చదువుకున్నాం. రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విధించారంటేందు రాజు జ్ఞానము దైవ జ్ఞానము గ్రహించి రాజుకు భయపడ్డారు. ఇది దైవ జ్ఞానం, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అందుకని యేసుస్వామి కూడా కొత్త నిబంధనలు సొలొమోను గురించి చెప్పారు, రాజు గురించి చెప్పారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం 10 24లో మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమిటంటే దేవుడిచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా లోక జ్ఞానంలోకి వెళ్ళిపోయాడు, దైవ జ్ఞానం విడిచి లోక జ్ఞానంకి వెళ్ళిపోయాడు. ఎందుకనగా యెదోమీయులు సీదోనీయులు మరి యెదో మరి మోయాబీయులు హిత్తీయులు అని వీరు ఎప్పుడు కూడా వీరిని నమ్మకండి, వీరితో మరి సహవాసం చేయకండి. ఎందుకని వీరు ఎప్పుడు కూడా విగ్రహారాధన చేస్తున్నటువంటి వారు కాబట్టి మీరు వారితో సహవాసం చేస్తే మీరు ఏమవుతారంటే మీరందరూ కూడా మీ విగ్రహాదిగా మార్చబడతారు అని చెప్పినటువంటి మాట దయచేసి గమనించాలి. మరి ఇది ఒక్కసారి దైవజ్ఞానము కలిగినటువంటి సొలొమోను మహారాజు ఆలోచన చేస్తే ఆయన ఈ లోకపరంగా ఆలోచన చేసినప్పుడు ఆ మహానుభావుడు దైవాజ్ఞను ఉల్లంఘించినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. కామాతురత కలిగిన వాడై రాజైన సొలొమోను ఫరో కుమార్తెను చేసుకున్నాడు, అనేక మంది పరస్త్రీలను వివాహం ఆడాడు, మరొక 700 మంది మరి ఆయనకు భార్యలుగా ఉంటే ఉపపత్ని 300 మంది ఇవందరూ కూడా ఏంటంటే వద్దయ్యా అని చెప్పిన కూడా ఆయన చేసిన పొరపాటు ఏమిటనగా మరి వద్దన్నటువంటి మాట ప్రకారంగా ఆయన ఈ లోకపరమైన ఆలోచన చేసినట్టు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే లోకపరంగా ఆలోచన చేశాడో దైవజ్ఞానం కూడా ఆయన సన్నగిలినట్టు మనం చూస్తున్నటువంటి మాట. అందును బట్టి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనములు సొలొమోను దేవుని దృష్టి చెడు నడత నడిచి యథార్థ హృదయుడు తండ్రి వల్ల హృదయానుసారుడు కాక. అయితే దేవుడు వచ్చి 2 సార్లు హెచ్చరిక చేశాడు, సొలొమోను నీకు ఇచ్చిన దైవజ్ఞానం యోగ జ్ఞానం గురించి ఆలోచన చేస్తున్న ఒకసారి ఆలోచించాను. దేవాది దేవుడే వచ్చి 2 సార్లు హెచ్చరిక చేసి ప్రత్యక్షమైనప్పటికీ మరి నువ్వు చేస్తున్న పని ఏమిటంటే అయ్యా నువ్వు చేసుకున్నటువంటి వారు సంతృప్తి పరచడం కోసం నువ్వేం చేస్తున్నావు అనగా వారి దేవతలకు ఆలయం కట్టిస్తున్నావు, బలిపీఠాలు కట్టిస్తున్నావు, అందరి విగ్రహాలకు మార్చున్నావు దేవుడు చెప్పినప్పటికీ
తను ఎప్పుడైతే ఈ లోక గురించి ఆలోచన చేశాడు ఈ లోక జీవితం జీవించడం ప్రారంభించాడు మనందరికీ తెలిసిన తన చివరి జీవితం అసహ్యమైనటువంటి జీవితం ఒక సేవకుడు కుమారుడు ఎదురుపడేటువంటి జీవితం చివరిగా ఏమటనగా పతనమైన జీవితం మనం చూస్తున్నాం అది ఈనాడు మనం ఆలోచించే దేవుడిచ్చిన జ్ఞానం పోగొట్టుకున్నాడు దేవుడిచ్చిన జ్ఞానములో లోకమంతా ఆయన జ్ఞానం కోసం వచ్చా ఇప్పుడు లోకములో ఉన్న అందరి చేత అసహ్యత పొందినటువంటి వాడు ఎందుకు ఈ లోక జ్ఞానం ఆలోచించాడు కాబట్టి సొలొమోను పతనానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట అందాక మనం చదివినటువంటి పాఠము సువార్త పాఠంలోకి వెళ్తే వేసుస్వామి 12 మంది శిష్యుల తర్వాత మరలా 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు ఇది అందరికి తెలిసిన సత్యం వారికి ఇచ్చిన సర్వాధికారాన్ని బట్టి వారందరూ కూడా ఏమంటంటే మరి అక్కడ ఎక్కడ వెళ్ళేంత కూడా చేస్తే వారు చేసిన పని ఏమిటనగా దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు స్వామి ఇచ్చిన అధికారంతో వారు స్వస్థతలు చేస్తున్నారు మరి అద్భుతాలు చేస్తున్నట్లు వారు మరల ఒక్కసారి స్వామి దగ్గరకు వచ్చారు దాన్ని మనం తెలుసు మనం మరి 10 మంది కుష్ఠరోగులు వచ్చిన సమయంలో 9 మంది 10 మంది బాగుపడ్డారు 9 మంది లోకములకు వెళ్ళారు ఒకరు మాత్రం తిరిగి వచ్చారు ఇక్కడ అలాగే విధంగా ఈ 70 మంది కూడా తిరిగి వచ్చే స్వామి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా దయ్యాలు లోబడుతున్నాయి ఇవన్నీ చెప్తే ఏమిటంటే మీకు దయ్యాలు లోబడుతుండే సాతాను అధికారం కూడా తీసివేయబడుతున్నటువంటి మాట అక్కడ మన జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి స్వామి అన్నటువంటి మాట ఏమిటంటే మీరు దైవచిత్త ప్రకారం ఉన్నారు ఇంకొక విషయం ఏమిటంటే రాజులు ప్రవక్తలు అభిషిక్తులు ఎందరెందరో కూడా మరి ఈరోజు చూడాలనుకున్నటువంటి మాట కానీ స్వామి అక్కడ ప్రార్థన చేశాడు అదేమిటంటే దేవా నీవు ఈ బిడ్డలకు నువ్వు మరి జ్ఞానులకు తెలివైన వారికి చూపకైతే ఈ చిన్న బిడ్డలకు నువ్వు చూపిస్తున్నావు అన్నటువంటి మాట అక్కడ చూస్తాం దేవాది దేవుడు ప్రార్థన చేసినటువంటి మాట అక్కడ ఎందుకనగా అలాంటి జ్ఞానం ఇచ్చే వారితో కూడా అన్నటువంటి మాట ఏమిటంటే ఎందరెందరో ప్రవక్తలు చూడాలనుకున్నారయ్యా ఎందరెందరో అభిషిక్తులు చూడాలనుకున్నారు కానీ దేవాది దేవునిగా మీరున్నారు కాబట్టి నా ఆజ్ఞ ప్రకారంగా నాకు లోబడి ఉన్నారు కాబట్టి దేవ పరలోక రాజ్యములు మీ కొరకు మరి పేర్లు రాయబడ్డాయన్నటువంటి మాట ఎప్పుడైతే మన విధేయత కలిగిన జీవితము దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఎప్పుడైతే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఉంటున్నామో దేవాది దేవుడు మనకిస్తున్న ఒక ధన్యత ఏమిటనగా ఆయన మనకు మంచి రాజ్యం పరలోక రాజ్యం సిద్ధపడి అందుకని ఏ స్వామి ఈ లోకంలో అప్పుడు చెప్పినటువంటి మాట యోహాను సువార్త 5:28 వచనంలో ఆశ్చర్యపడకుడి కాలము వచ్చుచున్నది సమాధుల్లో నిద్రించు వారందరూ కూడా మేలుకొలుపబడతారు ఎవరైతే మేలు చేస్తారో వారు జీవ పునరుత్థానం ఎవరైతే కీడు చేస్తారో వారు ఏమైపోతారు తీర్పు పునరుత్థానానికి వెళ్తారని ప్రభువైన యేసుస్వామి చెప్పినట్టు మనం చూస్తున్నాం అందుదాకా ఇందుకు మోషే కూడా దేవుని ఇల్లంత నమ్మకమైన వాడు ఆయన ఎప్పుడు కూడా దేవధ్యానం ఉన్నటువంటి వాడు ఆయన కూడా అన్నటువంటి మాట నిర్గమాకాండము 32:32 వచ్చిన అక్కడ మనం చూస్తే మోషే కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నువ్వు ఇంతగా నేను నడిపిస్తున్న జనులు బంగారు దూతను చూసి బంగారు దేవతను చేసుకొని నమస్కరిస్తున్నారు నువ్వు వారికి క్షమిస్తున్నావా లేదు ఒకవేళ క్షమించకపోతే నన్ను కూడా ఏంటంటే నీ రాస్తున్న గ్రంథములోంచి నా పేరు తీసే అంటాడు దయచేసి గమనించాలి వారి పాపం మన పరిహరించితే లేనేడలా నీవు రాసిన నీ గ్రంథములని నా పేరు తుడిపివేయము ఎందుకంటే ఈయనకు దేవుడి ఇంట్లో నమ్మకమైన వాడు కాబట్టి దేవుని గ్రంథంలో తన పేరుని తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి ఇప్పుడు కూడా మనం కూడా ఏమిటంటే ఆయన గ్రంథములో పేరు లెక్కింపబడాలని ఎప్పుడు కూడా మనం దేవుని జ్ఞానముతో ఆలోచన చేయాలి అందుకని ప్రకటన గ్రంథం 3:5 జయించువాడు అలాగునే తెల్లని వస్త్రం ధరించుకొని జీవ గ్రంథముల నుండి అతని పేరెంత మాత్రము తుడిపి పెట్టబడ తెల్లని వస్త్రం అంటే మరి దైవ కార్యములు లేదా మంచి క్రియలు సత్క్రియలు ఇవన్నీ కూడా తెలుపుకు జ్ఞాపకంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి అతని పేరెంత మాత్రము తుడిపి పెట్టక నా తండ్రి నిలుచను మరి ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకుంటాము ఇది మనకు రాబోతున్న దినాలు జరగబోతున్నటువంటిది ఇది తెలియజేశారు శిష్యులకి ఈ విధంగా స్వామి తెలియజేసినాడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట అదేవిధంగా 20 ప్రకటన గ్రంథం 12 మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఎందుకు అనుకుంటున్నామంటే యేసు స్వామి చెప్పినటువంటి మాట మీ పేర్లు పరలోక రాజ్యంలో రాయబడ్డాయి మనం కూడా ఆయన జ్ఞానం పొందేటువంటి మనం కూడా పరలోకం రాయబడాలి అన్నటువంటి ఆ ఉద్దేశం చేత మనం ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ సింహాసనం నిలబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడిను మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథం విప్పబడిను ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతుల తీర్పు పొందిరి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం ప్రకటన 15:15 ఎవరి ప్రేరేను ఆ జీవ గ్రంథము వ్రాయబడినట్టు కనబడని ఎడల
అగ్నిగుండమనేటటువంటి మాట. కాబట్టి దైవజ్ఞానం పొందినటువంటి మనం ఒక్కసారి లోక జ్ఞానంలో జీవిస్తున్నామా, దైవజ్ఞానంలో జీవిస్తున్నాం. దైవజ్ఞానం కలిగి దేవుని బిడ్డగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన గ్రంథములో పేరు రాస్తూ ఉన్నటువంటి స్థితి మనం చూస్తున్నటువంటి మాట. అదే మోషే కనుగొన్నాడు, నువ్వు గ్రంథం రాస్తున్నావు కదయ్యా, అది నువ్వు నా పేరు రాసావు కాబట్టి ఏమిటంటే ఒకవేళ వారు చేసి క్షమించకపోతే నా పేరు కూడా తీసేయ్య అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. అందుకని మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఈ పాట పాడుకుంటాం, చాలా ఇష్టమైన పాట. ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా, మేమేమి చేయుచుంటివు తప్పించుకుందువా, మృతులై ఘనులు హీనులు ఏసయ్య ఎదుటను ప్రతివారు నిలిచేయుందురు బ్రతికి నరితిగని, దేవుని జీవ గ్రంథము దేవుడు తెరుచును, యౌవారి పేరండు వాదాగ్నిలో పడును. కాబట్టి యేసుస్వామి తన శిష్యులకు ఆ కలిపిన దర్శనం ఏమిటంటే, మీరు నాకు విధేయత కలిగారు, నీకు నాకు నేను మీకు ఇచ్చినటువంటి సర్వశక్తి కలిగినటువంటి మహా అద్భుతములు చేసి విధేయత చూపించారు కాబట్టి మీ పేర్లు పరలోకమందు వ్రాయబడ్డాయి. అంత మటుకే కాదు, ఏమిటని ఎందరెందరో ఈ దృశ్యాలు చూడాలనుకున్నారు కానీ ఆ ధన్యత మీకు వచ్చినది కాబట్టి ఎంతో ధన్యులు అన్నటువంటి మాట. కాబట్టి మనం కూడా ఏమిటంటే దేవుని చేత సర్వ విధాలుగా దీవించుతున్నటువంటి మనం, దీవంబరకు జీవిస్తున్నటువంటి మనం కూడా ఎలాగ దైవజ్ఞానమా ఈ లోక జ్ఞానమా మన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బెన్నెట్ ఫిట్ అనేటువంటి ఒక ఆయన ఫిల్, దైవజనుడు బెన్నెట్ ఫిల్ అన్నటువంటి ఆయన, ఆయన మంచి వేదాంతి, మరి గొప్ప దైవజనుడు. ఆయన ఏమన్నాడంటే, ఈ దినాలు మనకు చాలా అవసరం, అందరం కూడా శ్రద్ధగా మన జ్ఞాపకం చేసుకోవాలి. మూడు విధాలుగా మన జీవితంలో భక్తి కనపరుచుకోవాలంటాడు ఆయన. మొట్టమొదటి ఏమిటంటే, ఇది మనం ఎవరు చేస్తున్నామో లేదు కానీ అలా చేస్తే గొప్ప ధాన్యత. కానీ మన సంఘములో నేటి వరకు స్త్రీలు ఈ పాండమిక్ డేస్లో అందరు కలిసి గంట గంట అరగంట అరగంట ప్రార్థన చేస్తున్నారు, ఎంతో ధాన్యత వారికి వందనాలు. మన సంఘంలో చేస్తున్నారు కొందరు దంపతులు అయితే సమయం కేటాయించుకొని ఒక అరగంట కోవిడ్ కోసం, ఒక అరగంట వ్యాధి బాధల కోసం, ఒక అరగంట కుటుంబాల కోసం ఇది చేస్తున్నామని నాకు ఫోన్ చేశారు. అలాంటి ధన్యతను బట్టి కూడా వారికి కూడా వందలు. కాబట్టి ఈ మహానుభావుడు ఏమన్నంటే, బెన్నెట్ ఫీల్డ్ అన్నటువంటి ఆయన, నీ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకో, అది ప్రత్యేకంగా ఉండాలి. అంత మటుకే కాకుండా ఏదైనా ఒక స్థలం అయితే అది ఏమిటంటే, కొంచెం ఏమిటంటే నువ్వు ప్రతిరోజు ఒక టైం కేటాయించు, ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి. ఏదో అప్పుడు పోదు ఇప్పుడు పోదా అంటే కాదు, అది నీ వల్ల కాదు, అది సరైన రీతిగా ఉండదు. కాబట్టి ఆ ఏర్పాటు చేసుకున్న స్థలానికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఒక సమయం ఏర్పాటు చేసుకుని దేవుని సన్నిధిలో కూర్చో అంటాడు. ఒకవేళ మనకి ఎప్పుడు అనుకూలం ఉందనుకోండి, సాయంత్రమా రాత్రి ఏదైనా కానీ ఒక సమయం కేటాయించుకొని ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థించాలి అంటాడు. రెండవ పని ఏమంటా అంటాడు ఆయన, మీరు కూర్చున్న సమయంలో ఆ దేవుని స్థుతులు, మరి ఏమిటి, మొట్టమొదటి దేవుని స్థుతించండి, తర్వాత ఆరాధనలో ఉండండి, తర్వాత వాక్య పఠన చేయండి, ఆ తర్వాత మీ కొరకు ఇతరుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయండి. దయచేసి గమనించాలి, ఇది రెండవ మాట ఆయన చెప్పినటువంటి మాట. మూడవది ఏంటంటే, ఒక నిర్ణీత సమయం, ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకుని ఆ నిర్ణీత సమయంలో, మరి ఏమిటంటే ఆ అనుకూల సమయంలో ఏర్పాటు చేసుకుని మరి తప్పకుండా ఆ విధంగా ఆ దేవుని సన్నిధిలో కూర్చొని స్తుతించాలి అనేటువంటి మాట. అలాగ చేస్తే దేవుడు తప్పక మన దేవుని తెచ్చు. కాబట్టి మన జీవితంలో కూడా తప్పకుండా చేయవలసింది ఏమిటనగా, ఒక సమయం కేటాయించుకోవాలి. ఈ పాండమిక్ డేస్ చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం అది. ఆ సమయంలో ఏమిటంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఆ సమయంలో ఏం మధ్యాహ్నం చేసుకుంటాలి, సాయం చేసుకుని కుదరదు అది. ఒక సమయం కేటాయించుకొని మక్కడు ఎప్పుడైతే అనుకూలం అవుతుందో ఆ సమయంలో కూర్చొని ధ్యానం చేసుకోవాలి అంటాడు. ఒక భక్తుడు ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే, ఈస్ట్ మన్ డిగ్ గారు ఒక మంచి మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, మీరు చేసే ప్రార్థన 12 భాగాలు చేసుకోండి. ఈయన ఇచ్చినటువంటి మాట చాలా అమూల్యమైనటువంటి మాట. ఈ 12 భాగాలు చేసుకుని ఒక్కొక్క భాగం 5-5 నిమిషాలు ప్రార్థన చేయండి. అప్పుడు 12 5 60 మీకు తెలియకుండా గంట సమయం దేవునితో గడిపిన వారు అవుతారు. కాబట్టి 12 భాగాలు చేసుకొని
ఒక్కొక్క భాగం 5-5 నిమిషాలకు భాగంగా ఆ విధంగా మీరు చేస్తే అది ఏమిటి అవుతుందంటే గంట అవుతుంది కాబట్టి ఆయన ఒక బుక్ రాశారు అది ఏమిటంటే ఆయన రాసినటువంటి మంచి బుక్ రాశారు ఆయన ది హవర్ దట్ చేంజ్ ద వరల్డ్ అంటే ఒక్క గంటను ప్రార్థన చేస్తే ప్రపంచమంతా మారిపోతుందంట అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా గంట ప్రార్థన అంత అవుతుందా కానీ మహానుభావుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఖచ్చితంగా అలా చేశామనుకో ప్రపంచమంతటి కూడా మార్పు కలిగిపోతుంది ప్రపంచమంతటి కూడా దేవుని బిడ్డలుగా మార్చబడతారు అన్న సత్యం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి మరొక విషయం జ్ఞాపకం చేస్తున్నా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనములో పరలోకమందు ఒక అరగంట ఆగిపోయిందంట దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి అది పరిశుద్ధుల ప్రార్థన పరలోకములో దేవాది దేవుణ్ణి నిత్యమున్నటువంటి దేవాది దేవుణ్ణి స్తుతులతో మరి ఆయన స్తుతిస్తూ మరి గానాలతో ఆయన ఆరాధిస్తూ ఆయన గొప్పతనాన్ని ఆయన నిత్యుడు సమస్త సృష్టి దేవుడిని వారు స్తుతులతో ఆరాధిస్తున్న సమయంలో ఒక్కసారి అరగంట ఆగిపోయిందంట అదేమిటంటే పరిశుద్ధుల ప్రార్థన కాబట్టి నీ ప్రార్థన నా ప్రార్థన ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు మరి ఏమిటనగా ఆ పరిశుద్ధుల ప్రార్థన కోసం వారందరూ ఆపేశారట వారు పాడుతున్న పాటలు ఒక్కసారి ఆగిపోయాయి కాబట్టి అంతమటికే కాకుండా మరి 8వ అధ్యాయం 3వ వచనం ఉంటారు సువార్త ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠం మీదట నిలవగా సింహాసనం మీద ఉన్న సువర్ణ బలిపీఠమైన పరిశులందరి ప్రార్థనలు కలుపుటకై అతనికి ధూపద్రవ్యం ఇవ్వబడెను అనేటువంటి మాట ధూపద్రవ్యం అంటే ఏంటంటే మన ప్రార్థనలు అంటాడు దయచేసి గమనిద్దాం కీర్తనకారుడు 141వ కీర్తన 2వ వచనం అంటాడు భక్తుడు తన ప్రార్థన ఏమంటున్నాడంటే తన ప్రార్థనలు ధూపము వలెను నేను చేతులెత్తి సాయంకాలమున నైవేద్యము గనక ఈ విధంగా నేను చేస్తే నా దేవాది దేవుని దృష్టికి అది అంగీకారమవుతుంది అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆ పరలోకములో నిత్యము దేవుని స్తుతిస్తున్న సమయాన ఈ పరిశుద్ధ ప్రార్థనలు యాజకులు కూడా అంతే ఈ పాత నిబంధన కాదు మనం చూస్తున్నటువంటి మాట అక్కడ లేవికాండము 10వ అధ్యాయం 1-7 వచనాలు నిర్గమాకాండం 33 ఏమిటంటే అక్కడ యాజకులందరూ కూడా తీసుకున్న వాచన్నిటిని కూడా సువర్ణ బలపీఠం మీద పెట్టి ప్రార్థన చేస్తారట అవి పరిశుద్ధుల ప్రార్థనలు అనేటువంటి మాట అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా అంటే అందరం ఈ విధంగా ప్రార్థన చేస్తే ఏ విధంగా పరిశుద్ధుల ప్రార్థన కోసం ఆ నిత్యం స్తుతిస్తున్నటువంటి గాన ఆలాపనలన్నీ కూడా ఆగిపోయినప్పుడు ఆ పరిశుద్ధ ప్రార్థన దేవుడు విన్నాడట దయచేసి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఈ పాండమిక్ డేస్లో మనం ఆలోచించవలసింది ఏమిటనగా ఇలాంటి ప్రత్యేకమైన ప్రార్థన సహవాసం మనకు కావాలి అందుకని వాల్టర్ వింక్ అనే తత్వశాస్త్రం ఏమంటున్నాడంటే పరలోకంలో మరి అతని ప్రార్థన నిశ్శబ్దం ఏర్పడితే దూతలు పాడే పాటలు స్తుతులు ఆపైపోతే ప్రార్థనలు మనం చేసుకోవటానికి ఆ ప్రార్థన సమయం కేటాయించుకొని మనం కూడా ప్రార్థన చేస్తే దేవాది దేవుడు ఆ ప్రార్థన వింటాడు అందరూ కూడా స్తుతించడం మానుతారు అరగంట తర్వాత మన ప్రార్థనలు విని మనకు రావాల్సిన దీవెనలు అందించి దేవుడు ఏం చేస్తాడంటే మరలత్తి అలాంటి ధన్యత వారికి ఇస్తున్నారు అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుని బట్టి మనం ఆలోచన చేస్తే దేవాది దేవుడు మనకిచ్చిన 66 గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథం ఆది కాండం 1వ అధ్యాయములు దేవుడు సృష్టి అంతా చేశారు 2వ అధ్యాయములు మనకు తెలిసిన సత్యం మరి ఆదామమును ఏర్పాటు చేశారు 3వ అధ్యాయంలో సాతాను ప్రవేశం అక్కడే హత్య ప్రారంభమైంది కాబట్టి దేవునికి తెలుసు ఈ లోకమంతా కూడా సర్వనాశం కాబోతుంది కాబట్టి 4వ అధ్యాయంలో ప్రార్థన ఏర్పాటు చేశారు మరి దానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారందరూ కూడా ప్రార్థనత ఇవ్వలేదు కానీ ఒక నోవహు మాత్రమే ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు అందులో బట్టి ఆయన కుటుంబం కాపాడబడింది భూలోకమంతా కూడా జలమయమైపోయింది కానీ కేవలం ప్రార్థన పలిత అలాగే ఈనాడు మనం చేసే ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన అక్కడ పరలోకములో గాన ప్రతిగానాలు చేస్తున్న దేవదూతలు ఆపేస్తారు దేవుడు మన ప్రార్థనలు వింటాడు ఆ ధన్యత కాబట్టి ఈనాడు మనం దైవ జ్ఞానంతో జీవిస్తున్నామా ఈ లోక జ్ఞానంతో జీవిస్తున్నామా అన్నటువంటిది ఒరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం తప్పదు దేవుని న్యాయపీఠం ఎదురుగా మనం నిలబడాలి తీర్పులోకి రావాలి కాబట్టి మరి మరి పరిశుద్ధుల ప్రార్థనలు మన ప్రార్థనలు ఉండటానికి దేవుడిచ్చిన అవకాశం తీసుకుని ఆ దైవ జ్ఞానం ద్వారా స్వామి యొక్క రాకడ వరకు మనం కూడా జీవిస్తూ ఆ ధన్యత దేవుడిని అర్పించాలని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రభువ మా రక్షక మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మా ప్రభువ మీకు వందనం చెల్లిస్తున్నాం అవును మా ప్రభు మేము ఈ లోక జ్ఞానంతో ఉన్నామా
దైవ జ్ఞానంతో ఉన్నామా? ఒకసారి మేము ఆలోచన చేసుకొని సద్విమర్శ చేసుకొని అయితే ఏదేమైనప్పటికీ మరి మంచైనా చెడైనా మీ ఎదుట నిలబడే ఒక రోజు ఉన్నది. కాబట్టి మమ్మల్ని మేము పునీతులుగా చేసుకోవటానికి మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని అందరినీ కాపాడమని ఎవరెవరి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారో, సామూహిక ప్రార్థన చేస్తున్నారో, కుటుంబ ప్రార్థన ఉన్నారు, ప్రతి ఒక్కరి దేవుని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోక భూలోక బలకును దృశ్యాదృశ్యమన్నింటికి సృష్టికర్తకు సర్వశక్తుల తండ్రి అని ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుని ఒక్కడే ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకములకన్నా ముందు తన తండ్రిని జన్మించిన వాడును, దేవుని దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నిజమైన దేవుడును, సృజింపబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తం ఆయన మూలముగా కలిగాను. ఆయన మనుషులు మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకం దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యగ మరియ గర్భం శిరధారే మనుష్యుడు ఆయన. ఆయన మన కొరకు పొంతిపిలాత కాలం ముందు శిలవేయబడను. ఆయన బాధపడి పాతి పెట్టబడను. లేఖన ప్రకారం మూడవ దినం తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి తండ్రి కురిచేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చును వాడును, తండ్రిని కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితో కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడు నేను, మరియు సార్వత్రికమును అమోస్తము అపోస్తమును ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైనా ఒక్కటే బాప్తిస్మ ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానము కొరకు రాబో యుగం యొక్క జీవం కొరకు ఎదురు చూచుచున్నాను. దయచేసి కూర్చుందాం. సెక్రటరీ గారు సరే దేవరాజు సార్ మరి ప్రకటన చేయగా మనం ఇందాం. సంఘం అంతటికి ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు. 6/6/2021 ఆదివారపు సంఘ ప్రకటనలు. నూతన దేవాలయపు పనులు జరుగుతూ ఉన్నవి. గత వారం ప్రకటించిన రీతిగా నూతన ఆలయ నిర్మాణం కొరకు విరాళములు ఇవ్వదలిచిన వారు మరియు నెలచరి సందా చెల్లించుటకు ఆసక్తి కలిగిన వారు ఫోన్ చేసినట్లయితే తగిన ఏర్పాట్లు చేయబడును. వివాహపు ప్రకటన. అనంతపురం జిల్లా అనంతపురం మండలం ఎఫ్సిఐ కాలనీలో కాపురమున్న శ్రీ బీజే విమలానందం కుమారుడగు జగదీష్ యోనా యశ్వంత్ బాబు యొక్కయు, కర్నూలు జిల్లా కర్నూలు మండలం గీతానగర్ ఎక్స్టెన్షన్లో కాపురమున్న రైట్ రెవరెండ్ డాక్టర్ బిడి ప్రసాదరావు బిషప్ ఎమరెటస్ గారి కుమార్తెయగు కుమారి బోయినేని జాయల్ యొక్క వివాహ ప్రకటన చేయుచున్నాను. మీలో ఎవరైనానో వీరిద్దరినూ పరిశుద్ధ వివాహం చేసుకునకూడదని ఏ హేతువైనను న్యాయమైన ఆటంకమైనను తెలుసుకుని ఉంటే దానిని వెల్లడి చేయవలెను. ఇది రెండవ ప్రకటన. వివాహపు ప్రకటన. అనంతపురం జిల్లా అనంతపురం మండలం ఫస్ట్ రోడ్లో కాపురం ఉన్న శ్రీ ఏ ప్రభుదాస్ కుమారుడగు ఏ రవితేజ యొక్కయు, కర్నూలు జిల్లా ఆలూరు మండలం అప్పే బెలగలులో కాపురం ఉన్న శ్రీ ఎన్ ధర్మకీర్తి కుమార్తెగు ఎన్ శివారాణి యొక్క వివాహ ప్రకటన చేయుచున్నాను. మీలో ఎవరైనానో వీరిద్దరినో పరిశుద్ధ వివాహం చేసుకొనకూడదని ఏ హేతువైనను న్యాయమైన ఆటంకమైనను తెలుసుకుని ఉంటే దానిని వెల్లడి చేయవలను. ఇది రెండవ ప్రకటన. ఈ పరిశుద్ధ ఆరాధన ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మన అందరి కొరకు స్పాన్సర్ చేసినటువంటి శ్రీమతి అండ్ శ్రీ ఏ ప్రభుదాస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి కుటుంబమునకు సంఘం అంతటి తరఫున వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. సంఘ సభ్యులందరికీ ఒక మనవి. COVID-19 నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ గృహములందే ఉంటూ సంఘ సభ్యుల కుటుంబాలన్నిటి కొరకు దయచేసి ప్రార్థించమనవి. ఇంత మట్టుకు ఈ వారపు ప్రకటనలు. సరే, యథావిధిగా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఉదయం 8:30 ఆరాధన ప్రారంభమవుతుంది. కాబట్టి కుటుంబాలందరూ కూడా కూర్చొని, ఇది దేవుడికి ఇచ్చిన అవకాశం మనకు, అందరం కూర్చొని దైవ ఆరాధనలో పాల్గొందాం. మరొకసారి స్పాన్సర్ చేసినటువంటి ప్రభుదాస్ గారికి, ఎస్ఐఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారి కుటుంబానికి, సహకరిస్తున్న పాజిటివ్ కమిటీలో ప్రత్యేకంగా మరి మన సెక్రటరీ గారు జయదేవరావు సార్ గారికి, ట్రెజరర్ గారు గౌరీ సుమన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అందరం కలిసి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్న సమయాన ప్రభువా కనికరించమని చెప్పవలను. పైనుడి వచ్చు సమాధానం కొరకును, మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించము.
లోకమంతటి సమాధానము కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించును. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా ద మోస్ట్ రెవరెండ్ ద రసాల్మన్ మన మోడరేటరు, ద రైట్ రెవరెండ్ మన బిషప్ తండ్రి గారు పి ఐజక్ వరప్రసాద్ మండల అధ్యక్ష ఉత్తమ హృదయముతోను నిర్మన మనస్సాక్షితము తన సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారముల వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించిన వారి కొరకును, మరణించున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును, ఆకలి బాధలు గలవారి కొరకును, తరుదలు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమ అనుభవించున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. చీకట్లో ఆశ్చర్యకరమే తన వెలుగులోనికి మనం పిలిచిన వారి శ్రేష్టత్వం మనం ప్రచురపరచులాగున మన కొరకును క్రీస్తునాము ఒప్పుకున్న వారందరి కొరకు ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ లోకముందు తను సేవించి ఇప్పుడు విశ్రాంతన తన సేవకులందరితో పాటు మర్మికమ్మంగా ఎందరెందరైతే కోవిడ్-19తో దేవుని పిలుపుని అందుకున్నారు వారందరికీ నిత్యాన్ని సంపూర్ణత దేవుడు ప్రవేశించులాగున వారికి నిత్య విశ్రాంతి దేవుడు దయచేయాలని, విడిచిపెట్టిన కుటుంబాలకు కావాల్సిన ఆదరణ నింపాలని ప్రభును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. కోవిడ్-19 నియంత్రణ కోసం పాటు పాడుతున్నటువంటి మరి వైద్య బృందం, పోలీస్ యంత్రాంగం, పారిశుద్ధ కార్మిక అందరినీ కూడా దేవుడు కాపాడి వారికి కావాల్సిన శక్తి బలమనిచ్చేసి అన్నిటికంటే ముఖ్యంగా అందరూ కూడా కోలుకోవడానికి, ప్రతి రోగి కూడా బాధపడటానికి దేవుణ్ణి ప్రార్థించుదాము. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువ మార్క్షిక, ఈనాడు మా ప్రభుందరెందరో కోవిడ్-19తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. ఈనాడు మరొకసారి మా ప్రభు ప్రతి మతం వారు, ప్రతి కులం వారు కూడా దైవ ధ్యానం నుండి కోవిడ్ గురువు నిర్మూలన కోసం, కోవిడ్ యొక్క అంతం కోసం మా ప్రభువ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి త్వరలో దూరపరచు మా ప్రభువ. ప్రతి ఒక్కరికి మరలా యథాస్థితులు అందరూ కలిసి స్తుతించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందమని, మీరే మహిమ తోడుగా ఉండమని, ఆలయ నిర్మాణంతో ఇంతవరకు ఇచ్చినటువంటి ధనరూపైన వస్త్రరూపైన ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి, ఇస్తున్న వారిని ఇవ్వబోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసి దీవించి కాపాడమని మా ప్రభువును ప్రశంసిస్తు ద్వారా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక, మా కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు, ఎందుకన్న రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం మీరైన స్వామి. ఆమె మన ప్రభుని యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యన సహవాసం మనకును దేని మీద ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభు అయిన యేసునామ తెలిసిన ప్రతి ఒక్కరికి సంతోష సమాధానము ఆయురారించి బలపరిచి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 617వ సంగీతం పాడుకొని దేవుని సన్నిధిలో సెలవు తీసుకుందాం. 617వ సంగీతం. మేళనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృ పుత్ర శుద్ధాత్మల ఆమేన్. అందరికి వందనములు. థ్యాంక్ యూ.